మరొక 10 కాలాల పాటు ఏ గుంపు మేస్త్రి వచ్చి బొంద పెడతానన్నా కూడా వాళ్లను బొంద పెట్టే విధంగా ఒక సైన్యాన్ని తయారు చేసుకుందాం, కేసీఆర్ గారిని తిరిగి తొందరలోనే ముఖ్యమంత్రి చేసుకుందామనే మాట కూడా. విధ్వంసపు రాజకీయాలకు వాళ్ళు పాల్పడుతున్నారు. ధ్వంసపు రాజకీయాలు, ప్రజాస్వామికంగా మమ్మల్ని 65 మందిని మా ప్రతిపక్షంతో కలిసి సఫిషియెంట్ నెంబర్ ఇచ్చారు అసెంబ్లీకి కావాల్సింది. అంటే ఎంతసేపు కూలుస్తాం అంటే అధికారం లేకుంటే వాళ్ళు ఒక్కరోజు కూడా బతకలేకపోతున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం. అంటే ముఖ్యమంత్రి గారు అధికారం ఉంటే తప్ప బయటికి ప్రజలకు, అంటే గతంలో ఆయన కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత 9 సంవత్సరాలుగా గడిలలో ఉండి పరిపాలించారు. ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఎడి తీసుకుపోతున్నారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అక్రమంగా దొడ్డదారులు ఏదో ముఖ్యమంత్రులు అవుతామని ప్రజలిచ్చిన మ్యాండేట్ మాకు, దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగానా మైండ్ ఉండాలి, మెదడు ఉండాలి. వాళ్ళు 63తోటే గెలిచారు కదా ఫస్ట్లో, 63 సీట్లే. వాళ్ళకంటే 1 సీటుతో మేము, 2 సీట్లతో మేము అదనంగా ఉన్నాం. మరి అదే అంటున్నా, ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు? ప్రజలు ఇష్టంతోటే గెలిపిస్తారు కాబట్టి వాళ్ళు చేసే అటువంటి ఈ దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రజలు మా పక్షాన 65 నెంబర్ మాది 65 సఫిషియెంట్ నెంబర్ ఇచ్చారు. ఇంకా దాంట్లో ఏముంటుంది? మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ కుహాలము, ఈ కుతూహలము, ఈ దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది మీకు? ఈ దేవుళ్ళే వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చారు, ఇంకా ఇస్తారు కూడా. కంటెంట్ మీరు తయారు చేయండి, అది మాకు పంపండి. ఇప్పుడు ఇచ్చిన నెంబర్లు ఉన్నాయి కదా, వాటికి పంపండి. ప్రతి బూత్కు ఒక మన తెలంగాణ బలగంలోని ఒక తమ్ముణ్ణి ఒక చెల్లెల్ని సోషల్ మీడియా వారియర్గా అపాయింట్ చేసుకుందాం. ప్రతి మండలంలో ఒక వార్ రూమ్ పెట్టుకుందాం. ప్రతి నియోజకవర్గంలో ఒక సోషల్ మీడియా కన్వీనర్ని, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కూడా ఒక సోషల్ మీడియా కన్వీనర్ను పెట్టుకొని బ్రహ్మాండంగా కింది నుండి మీ దాకా నిర్మాణం చేసుకుందాం. అంటే సోషల్ మీడియాలో కూడా ఎవరో ఒకరిద్దరు తప్పుడు కూతలు కూతే ప్రజలు అర్థం చేసుకుంటారు, కానీ చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది ఫ్యాక్ట్ కనబడుతుంది. నేను లేని మాట అన్నాను అనుకో, నేను అన్నది తప్ప రైట్ అని ప్రజలు ఆలోచిస్తారు. కొద్దిసేపు కన్ఫ్యూజన్ ఉంటారు కావచ్చు, కన్ఫ్యూజ్ చేస్తారు కావచ్చు. యాక్టివ్ జనరల్గా జరిగిన యాక్టివ్ పనిని ప్రజల ముందు పెడితే ప్రజలు అర్థం చేసుకుంటారు. లేనిది కల్పించి చెప్తే వాళ్ళు ఎట్లయితే పని చేయరో అట్లాంటి పరిస్థితి అవుతుంది. వాళ్ళు అట్లాంటి ప్రయత్నమే చేసారు గతంలో, ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు. ఎందుకంత 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు? మీరేం కష్టపడ్డరని, మరి ఏం చేశారని? బిల్లులు, ఇప్పుడు బిల్లుల గురించి అడిగిన 1000 బిల్లులు పెండింగ్లో పెట్టారు. ఎవరికి జీతాలు కూడా ఇవ్వలేదు, బిల్లులు ఇవ్వలేదు. వాళ్ళకి నచ్చిన పని చేసుకున్నారు, ప్రజలకు నచ్చిన పని చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంటికి పంపారు. మేము మంచిగా చేయనప్పుడు మమ్మల్ని పంపుతారు, మీరెందుకు దొడ్డదారిన రావాలి, దొంగ వ్యవహారాలు ఎందుకు అని అంటున్నా. బుద్ధిగా పనిచేయి, ప్రతిపక్షంగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రతిపక్షంగా పనిచేయి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి. ప్రజలు మీ ప్రతిపక్ష పాత్రను హర్షించినప్పుడు, మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రజాస్వామిక యుతంగా రావాలి తప్ప దొడ్డదారిన ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు మానుకోండి అని చెప్తున్నాను.